Hello viewers, welcome back to Raghava Rani Vlogs. Friends, andre ela unnaru. Nenu mee Raghava Rani, ninaithe chaala baagunnanu. Meerandaru kuda chaala baagunnaru ani cheppi anukuntunnanandi. So ninaithe oka manchi recipe toti, sweet item toti mee munduku vachesanandi. Ee roju video vachesi simple bread డెజర్ట్ అండి. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మరి రెసిపీని ఎలా చేస్తారో, రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఈ రెసిపీకి కూడా చాలా తక్కువ ఐటమ్స్ అండి మనకి కావాల్సినవి. చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా, ఎక్కువలో ఎక్కువ అంటే ఒక 15-20 మినిట్స్లో అయితే రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నాకైతే 15 నిమిషాల్లో రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది. సో రెసిపీని ఎలా చేద్దామో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే దీనికోసం ఫస్ట్ 1/2 లీటర్ మరిగించుకున్న పాలు తీసుకున్నానండి. పాలని మళ్ళీ వేడి చేసుకుని మరొక గ్లాస్లో పక్కన అయితే నేను కొన్ని పాలు తీసుకుని అందులో 2 1/2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుని మిల్క్లో అయితే డైల్యూట్ చేసుకున్నాను. ఈ మరిగే పాలల్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. కాస్త చిక్కబడేంత వరకు దీన్ని అయితే మనము కలుపుకుంటూ ఉండాలి. కాస్త చిక్కపడిన తర్వాత మనం దీంట్లోకైతే షుగర్, స్వీట్నెస్కి సరిపడా షుగర్ అయితే తీసుకోవాలండి. నేనైతే షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక చిన్న గరిటెన్నర అయితే తీసుకున్నాను. సుమారుగా 4 నుండి 5 స్పూన్ల షుగర్ అయితే పడుతుంది. ఎక్కువ తీపి తినేవాళ్ళు ఇంకాస్త అయితే యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తీపి కావాలనుకునే వాళ్ళు సుమారుగా 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇది అయిపోయినాక మరొక పక్కన మనం దీనికి కావాల్సిన బ్రెడ్ని అయితే తయారు చేసుకుందాము. దానికోసం నేనైతే నార్మల్ దోశ పాన్ తీసుకుని అందులో అయితే ఆయిల్ చేశానండి. ఓ పక్క అది వేడెక్కుతుంది, మరో పక్కన మనమైతే బ్రెడ్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే చుట్టూ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. కట్ చేసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి, 4 ముక్కల్లాగా ఒక బ్రెడ్ని. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాను చూడండి. కట్ చేసుకున్న వాటిని మనం ఇలా పాన్ పైన అయితే ఎక్కువ ఒకటేసారి తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకోవచ్చు. అదే కడాయిలో అలా అయితే ఎక్కువ డీప్ ఫ్రై లాగా అయిపోతుంది. సో ఇలా అయితే మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, ఎక్కువ కూడా ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో ఇలా అయితే మనము ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ని, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. సో ఫ్రెండ్స్, నేనైతే వీట్ బ్రెడ్డే యూస్ చేస్తాను ఎక్కువ వరకు. సో నా దగ్గర వీట్ బ్రెడ్డే ఉంది, అందుకనే నేనైతే వీట్ బ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ అండి. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్, వైట్ బ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. సో వీట్ బ్రెడ్ అయితే హెల్త్కి కూడా మంచిది కదండి మిల్క్ బ్రెడ్ కన్నా. సో అందుకనే నేనైతే ఎప్పుడు కూడా నేను వీట్ బ్రెడ్డే యూస్ చేస్తానండి, బ్రౌన్ బ్రెడ్. సో మీరైతే ఆప్షనల్, మీకు ఏ బ్రెడ్ కావాలంటే మీరు ఆ బ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను. సో సేమ్ 2.5 మీటర్ స్వీట్ కేక్ ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో అదే మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే అంత గట్టిగా కాదండి, నార్మల్గా అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో చూడండి, ఇలా అయితే బ్రౌన్ చేసుకుని నేనైతే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు ఎండాకాలం కదండి, మనకి ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ అలా ఉంటే భలే ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ వేసవి కాలంలో. ఇదైతే మనం నార్మల్గా వేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ రకంగా వచ్చిన తర్వాత నేనైతే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. సో ఈ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక అంతే అండి, మనకి కస్టర్డ్ బ్యాటర్, కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇలా అయితే ప్లేట్లో అమర్చేసుకోవాలండి, ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది. సో ఇలా అమర్చేసుకుని చక్కగా మనమైతే రెడీ పెట్టుకున్న కస్టర్డ్ని దీనిపైన అయితే ఇలా పోసుకోవాలండి. సో మొత్తం మునిగే వరకు పోసుకుంటే బ్రెడ్ అనేది చక్కగా సాఫ్ట్ అవుతుంది. సో సాఫ్ట్ అయ్యే వరకు మనకైతే చాలా అయితే టేస్టీగా ఉంటుందండి. జ్యూస్ అంతా అబ్జర్బ్ చేసుకుని, కస్టర్డ్ జ్యూస్ చాలా అయితే జ్యూసీ జ్యూసీగా యమ్మీగా ఉంటుంది. దీన్ని అయితే పైన జస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఫ్లేవర్స్ కోసం మనం ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ అనేది మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఇందులో ఇలైచీ కానీ ఏది ఎసెన్స్ కూడా మనం ఏం వాడట్లేదు.
ఎందుకంటే ఆల్రెడీ మనకి కస్టర్డ్ పౌడర్లో ఫ్లేవర్ అనేది ఉంటుంది కదండి, అది సరిపోతుంది. ఫైనల్గా మనమైతే జీడిపప్పు ఇంకా పిస్తాతోటి ఇలా గార్నిష్ చేసుకుంటే మనకైతే స్వీట్ రెడీ అండి. చాలా డెలీషియస్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, ఎవరైనా కూడా చేసేయొచ్చండి. స్వీట్స్ వంట రాని వాళ్ళు కూడా అంత ఈజీ అండి ఇదైతే. సో ఫ్రెండ్స్ మీకైతే రెసిపీ నచ్చింది కదా, సో నచ్చింది కదా మరి తయారు చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.